वेलकम एवरीबडी, वेलकम टू दी फिट क्लब, द वन एंड ओनली ऑथेंटिक फिटनेस चैनल इन तेलुगु। सो नेन मी कोच दीक्षित, अ सर्टिफाइड फिटनेस प्रोफेशनल। सो ई वीडियो लो ट्राइसेप ब्लास्ट అయిపోడడానికి నేను 3 ఎక్సర్సైజెస్ చెప్తానన్నమాట। सो చాలా మంది అనుకోవచ్చు వీడికి బాడీ లేదు, వీడు ఏం ఎక్సర్సైజెస్ చెప్తాడు అని అనుకోవచ్చు, బట్ గైస్ ఒక్కసారి వినండి। ఈ వీడియోలో నేను చెప్పే ఎక్సర్సైజెస్ మీరు గనక ఒక్కసారి ట్రై చేసి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మీరు కింద కామెంట్ చేయండి। అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు కంపల్సరీగా చూడండి। ఈ వీడియో ఎండింగ్లో మీకు ఒక అమేజింగ్ ట్రైసెప్ వర్కౌట్ని నేను ఇస్తాను। సో దాన్ని ట్రై చేయండి, మీకు అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి। సో బేసికల్లీ ట్రైసెప్లో 3 మజిల్స్ ఉంటాయన్నమాట, ఒకటి లాంగ్ హెడ్ అండ్ ఇంకోటి లాటరల్ హెడ్ అండ్ ఇంకోటి షార్ట్ హెడ్ అన్నమాట। ఈ మూడు హెడ్స్ని హిట్ అయ్యేలా మనం వర్కౌట్ చేయాలి। చాలామంది నేను జిమ్స్లో చూస్తూ ఉంటాను, ఎక్సర్సైజెస్ ట్రైసెప్ ఎక్సర్సైజ్ అనగానే ఏ వేరియేషన్ పడితే ఆ వేరియేషన్ చేస్తూనే ఉంటారు, దానికి ఒక పర్టిక్యులర్ స్ట్రక్చర్ అంటూ ఉండదన్నమాట। సో బేసికల్లీ ఈ 3 హెడ్స్ని హిట్ చేయడానికి మనం ట్రైసెప్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 3 యాంగిల్స్లో చేయాల్సి ఉంటుంది। అది ఎట్లా అంటే, ఒకటి హ్యాండ్ అనేది, మన హ్యాండ్ అనేది ఓవర్ హెడ్లో ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేయాలి, రెండోది హ్యాండ్ అనేది బాడీకి స్ట్రైట్గా, మూడోది బాడీకి వెనకమాల ఉండాలి। సో ఈ మూడు యాంగిల్స్లో మీ ట్రైసెప్ని హిట్ చేసినట్లయితే కనుక మీ ట్రైసెప్ అనేది ఓవరాల్గా ఇంక్రీజ్ అవుతుందన్నమాట। సో చాలామంది రెగ్యులర్గా జిమ్లో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఈ మూడు యాంగిల్స్లో హిట్ చేయరు, ఒకటే ఫామ్లో ఒకటే స్ట్రక్చర్లో చేస్తూ ఉంటారు। అలా చేస్తున్నప్పుడు ఏంటంటే, ట్రైసెప్లో ఏదో రెండు మజిల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి రెండు మజిల్స్ మాత్రమే గ్రో అవుతూ ఉంటాయి। సో మూడు మజిల్స్ సమానంగా పెరగాలంటే ఈ మూడు యాంగిల్స్లో మీరు ట్రైసెప్ని హిట్ చేయాలి। సో అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబెల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్। సో డంబెల్ తీసుకోండి, డంబెల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అన్నమాట। సో ఇలా డంబెల్ సింగిల్ హ్యాండ్ తీసుకొని ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేయాలి, సైడ్ నుంచి కూడా చూపిస్తాను। పూర్తిగా ఎక్స్టెండ్ చేయాలన్నమాట। చాలామంది నాకు ఇక్కడ కామన్గా అడిగే డౌట్ ఏంటంటే, ఇలా హ్యాండ్స్ బయటికి ఫ్లేర్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు చాలామంది, ఇలాగే ఉంచాలి అని చెప్పి చేస్తూ ఉంటారన్నమాట। నిజానికి ట్రైసెప్ అనేది ఆర్మ్ ఎక్స్టెండ్ అయినప్పుడు వర్క్ అవుతుంది, ఇది మన కామన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం। సో అలాంటప్పుడు ఈ హ్యాండ్ ఇలా ఎక్స్టెండ్ అయితే ఏంటి, ఇలా ఎక్స్టెండ్ అయితే ఏంటి? సో మీకు కనుక ఇలా క్లోజ్గా పెట్టి చేయటం రాకపోతే నో ప్రాబ్లం, మీకు ఎక్కడ వరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే అక్కడ వరకు చేయండి। మీకు ఇలా ఎల్బోస్ సైడ్కి వెళ్ళినా కానీ నో ప్రాబ్లం, మీ ట్రైసెప్ వర్క్ అవుతుంది ఓకే। సో నెక్స్ట్ టైం ఎవరైనా క్లోజ్గా పెట్టి అలా ఫోర్స్ఫుల్గా క్లోజ్గా పెట్టి చేయమంటే కనుక చెప్పండి వాళ్ళకి, ట్రైసెప్ ఎక్స్టెన్షన్ ఆర్మ్ ఎక్స్టెండ్ అయినప్పుడు కంపల్సరీ ట్రైసెప్ వర్క్ అవుతుంది। సో అది ఎలా అయినా ఏ యాంగిల్లో అయినా ఎక్స్టెండ్ అవ్వచ్చు। సో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్కల్ క్రషర్స్ అన్నమాట। సో ఈ స్కల్ క్రషర్స్ కోసం బార్ తీసుకోండి, ఇలా స్ట్రైట్గా పడుకొని మీ ఓవర్ హెడ్ మీద చేయాలి, క్రష్ చేయాలన్నమాట। ఈ ఎల్బోస్ అనేవి మూవ్ అవ్వకూడదు అన్నమాట। చాలామంది ఈ బార్ అనేది ఇలా వెనక్కి తీసుకెళ్ళొచ్చా అని అడుగుతారు, వెనక్కి తీసుకెళ్ళొచ్చు, అది అడ్వాన్స్ వేరియేషన్, మీరు చేయాలనుకుంటే మీరు కంఫర్టబుల్గా ఉంటే మీరు చేయొచ్చు నో ప్రాబ్లం, బట్ ఫోకస్ అనేది మాత్రం ట్రైసెప్ మీద ఉండాలి కంపల్సరీగా। సో థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి బెంచ్ డిప్స్. సో ఈ బెంచ్ డిప్స్ అనేది మీ ఓవరాల్గా ట్రైసెప్ని ఇంక్రీజ్ మజిల్ మాస్ ఇంక్రీజ్ చేయడానికి చాలా మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఇది ఎలా చేయాలో చూడండి, మీ లెగ్స్ అనేవి హీల్స్ మీద వెయిట్ని పెట్టండి, అండ్ మీరు ఎప్పుడూ కూడా బెంచ్కి దగ్గరగా ఉండాలి, ఇది ఖచ్చితంగా మీ ఆర్మ్ అనేది 90 డిగ్రీకి వచ్చిన దాకా వెళ్ళి ఫుల్ కాంట్రాక్ట్ చేయాలి పైన, ఫుల్ కాంట్రాక్ట్ బెంచ్కి దగ్గరగా ఉండాలి। ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో చాలామంది కామన్గా చేసే మిస్టేక్స్ చూపిస్తాను. చాలామంది ఏం చేస్తారంటే, ఈ లెగ్స్ మొత్తం ఇలా ఫ్లోర్ మీద పెట్టేస్తారు, బెంచ్కి ఇలా దూరంగా వెళ్తారు. ఇలా దూరంగా వెళ్ళినప్పుడు బెంచ్కి ఏమవుతుందంటే, ఈ ప్రెషర్ అంతా మీ షోల్డర్ మీద పడుతుంది, ఈ షోల్డర్ అనేది డ్యామేజ్ అవుతుంది అన్నమాట, షోల్డర్లో పెయిన్ వస్తుంది. సో ఎప్పుడు ట్రైసెప్ బెంచ్ డిప్ చేసేటప్పుడు ఇలా ముందరికి వెళ్ళొద్దు,
బెంచ్కి ఎంత దగ్గరగా ఉంటే మీకు అంత మంచిదన్నమాట, మీ షోల్డర్ హెల్త్కి అంత మంచిది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ మిస్టేక్స్ అన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా ఎక్సర్సైజ్ని పర్ఫామ్ చేయండి. సో చూసారు కదా, ఈ 3 ట్రైసెప్ ఎక్సర్సైజ్ నా ఫేవరెట్ ట్రైసెప్ ఎక్సర్సైజ్ అన్నమాట. నేను ఎప్పుడు ట్రైసెప్ వర్కౌట్ చేసినా సరే కంపల్సరీ ఈ 3 ఇంక్లూడ్ చేసుకుంటాను, ఎందుకంటే మన ఆర్మ్ అనేది డిఫరెంట్ యాంగిల్లో హిట్ అవుతుందన్నమాట. సో దానివల్ల మీ ట్రైసెప్కి ఈ స్టిమ్యులస్ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఈ 3 ఎక్సర్సైజెస్ని ఇంక్లూడ్ చేసి నేను ఒక వర్కౌట్ ఇస్తా అని చెప్పాను కదా. సో ఇప్పుడు మీకు ఒక వర్కౌట్ స్లైడ్ వేస్తాను. సో దాని స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ అవే రెపిటేషను అవే సెట్స్ పర్ఫామ్ చేయండి. మీ ట్రైసెప్ ఎలా సోర్ అవుతుందో ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను చూపించిన ఎక్సర్సైజెస్గా కానీ మీకు ఈ వీడియోకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు పర్సనల్గా అప్రోచ్ అవ్వాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ సమ్ ఆసమ్ కంటెంట్. టిల్ దెన్ బీ స్మార్ట్, స్టే ఫిట్.